ఎప్పుడూ చూడని ఘోరం, ఇంకెప్పుడూ జరగకూడని దారుణం. ఒడిశా ప్రమాద ఘటన దేశం యావత్తు మనసు మెలివేస్తుంది. రక్తంలో కలిసిన కన్నీటి ధారలు కాలరాత్రిని మిగిల్చాయి. ఈ ఘటనపై దేశం యావత్తు రియాక్ట్ అవుతుంది. 280 మందికి పైగా మరణం, కుప్పలుగా శవాలు, తెగిపడ్డ చేతులు కాళ్ళు. తలుచుకుంటేనే వెన్నులో వణుకు పుట్టేలా ఉంది అక్కడి పరిస్థితి. తమిళనాడు, ఏపీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రమాద ఘటనపై సమీక్ష నిర్వహించారు. సహాయ చర్యలు కొనసాగించాలని అధికారులను ఆదేశించారు. ఇక అటు రైలు ప్రమాద ఘటనపై సినీ రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. శతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నానని చెప్పారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రైలు ప్రమాద ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. శతగాత్రుల్లో తెలుగు రాష్ట్రాల ప్రయాణికులు ఉండే ఛాన్స్ ఉందని, వాళ్లను ప్రభుత్వమే ఆదుకోవాలని అన్నారు. రైలు ప్రమాద ఘటన తనను షాక్ కి గురిచేసిందని తెలంగాణ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇది ఎప్పుడూ చూడని ప్రమాదమని, ఎప్పుడూ జరగకూడని ప్రమాదమంటూ పోస్ట్ చేశారు కేటీఆర్. ప్రమాద ఘటనను తనను తీవ్రంగా కలిచివేసిందని, ఇలాంటి క్లిష్ట సమయంలోనే బాధితులంతా గుండె నిబ్బరంతో ఉండాలని ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు ఎన్టీఆర్. ట్విట్టర్ వేదికగా తన సానుభూతిని వ్యక్తం చేశారు. ఒడిశా ప్రమాదంపై టీమిండియా ప్లేయర్ విరాట్ కోహ్లీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపిన కోహ్లీ శతగాత్రులు త్వరగా కోలుకోవాలని ట్విట్టర్లో పోస్ట్ చేశారు.